ఎప్పటిలాగే పొడుపు విడుపులతో నేను రెడీగా ఉన్నానండి. రోజంతా మీరు అలసి ఏ పనులు చేసి చేసి రిలాక్స్ కోసం ఏం చేస్తారు? టీవీ ఆన్ చేస్తారు. కాఫీ తాగుతూనో టీ తాగుతూనో టీవీ చూస్తుంటే భలే రిలాక్స్గా ఉంటుంది కదా. మరి అలాంటి రిలాక్సేషన్లో ఇలాంటి పొడుపు విడుపుల ద్వారా మేధస్సుని అలాగే ఎంటర్టైన్మెంట్కి ఎంతో బాగుంటుంది కదా. మరి అందుకోసమేనండి మీకోసమే నేను తీసుకొచ్చింది. మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదామా? నేను మొదటి పొడుపుకి రెడీగా ఉన్నాను. మరి విడుపుకి మీరు రెడీగా ఉన్నారనుకుంటా? 2 రూపాయలు రెడ్డి గారు, 2 రూపాయలే రెడ్డి గారు నోటితో గాలి ఉదితే అంతా ముక్కులు మూసుకుంటారు. అర్థమైందా? 2 రూపాయలు రెడ్డి గారు నోటితో గాలి ఊదితే అంతా ముక్కులు మూసుకుంటారు. దీని గురించి, విడుపు గురించి ఆలోచించండి. ఆలోచించారు కదా? మరి నా సమాధానం విడుపు కోసం చూస్తున్నారని తెలుసు. 2 రూపాయలు రెడ్డి గారు నోటితో గాలి ఊదితే అంతా ముక్కులు మూసుకుంటారండి. చుట్టండి, చుట్ట అదే పొగాకు చుట్ట. అది ఊదారనుకోండి చుట్టుపక్కలంతా మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు కదా. రెండవ పొడుపుకి నేను సిద్ధంగా ఉన్నానండి. మరి విడుపు కోసం మీరంతా రెడీ కదా? ఓకే. అయితే చల్లని శరీరానికి వేడి పుట్టిస్తుంది, వేడెక్కిన శరీరానికి చెమటలు పట్టిస్తుందండి. చెమటలు అద్దెనమాట సంగతి. చల్లని శరీరానికి వేడి పుట్టిస్తుంది, వేడెక్కిన శరీరానికి చెమటలు పట్టిస్తుంది. ఏంటో చెప్పుకొని చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, బాగా మీ బుర్ర కూడా వేడెక్కేసినట్లుంది కదా. అయితే నేను చెప్పే సమాధానం చూసి కూల్ అవ్వండి. చల్లని శరీరానికి వేడి పుట్టిస్తుంది, వేడెక్కిన శరీరానికి చెమటలు పట్టిస్తుంది అంటే కప్పుకునే రగ్గండి. రగ్గు కప్పుకునేటప్పుడు చల్లగా ఉన్నప్పుడే రగ్గు కప్పుకుంటాం, కప్పుకున్న తర్వాత వేడి వస్తుంది. మరీ ఎక్కువైపోయింది అనుకో వేడి, చెమటలు వస్తాయి. తెలిసిందే కదా. మరొక పొడుపులోకి నేను ఎంటర్ అయిపోతున్నాను. విడుపు కోసం మీరు ఎంటర్ అవ్వాలి. అందరి చేత రోజు తన్నులే తన్నులు తింటాడండి, అయినా ఒక్కరోజు కూడా ఏడవడు. అందరి చేత రోజు తన్నులు తింటాడు, అయినా ఒక్కరోజు కూడా ఏడవడు. ఏంటది? ఆలోచించండి. ఓకే, ఆలోచించారు. మరి నా సమాధానం, అందరి చేత రోజు తన్నులు తింటాడు, అయినా ఒక్కరోజు కూడా ఏడవడు. బాల్, బంతండి, బంతి. బంతిని రోజు కాళ్ళతో చేతులతో మన అందరం చిన్నప్పటి నుంచి తన్ని ఎన్నో తన్నులు తనేసి ఉంటాం. కానీ ఎప్పుడన్నా ఏడ్చిందండి బాల్? లేదు కదా. ఆ బాల్ తగిలి మనం ఏడ్చుంటాం కదండి. ఫ్రెండ్స్, అప్పుడేనా? ఇంకా చాలా ఉన్నాయండి. మరి మధ్యలో మీరు కూడా ఒక సిప్ చేయండి కాఫీని. నేను కూడా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ పొడుపు, ఎండలో ఎండినా పాడవదు, వర్షంలో తడిచినా పాడవదు, ప్రజలందరికీ అవసరాలు తీరుస్తుంది. ఏంటది? ఆలోచించండి, బాగా 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 ఆలోచించండి. మరొకసారి రిపీట్ చేస్తానే. ఎండలో ఎండినా పాడవదు, వర్షంలో తడిచినా పాడవదు, ప్రజలందరి అవసరాలు తీరుస్తుంది. దీని గురించి ఆలోచించే ముందు, మరి ఎండలో ఎండినా పాడవదు అంటున్నారు, వర్షంలో తడిచినా పాడవదు అంటున్నారు, ప్రజలందరి అవసరాలు తీరుస్తుంది అంటున్నారు. ఏంటబ్బా ఆలోచించారు కదా. రూపాయి నాణ్యం అండి. ఎండలో ఎండినా వర్షంలో తడిచినా దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మనందరి అవసరానికి రూపాయి కావాల్సిందే కదా. అదన్నమాట సంగతి. నెక్స్ట్ పొడుపు, చూడటానికి ముచ్చటగా ఉంటుంది నాలాగన్నమాట, పట్టుకుందామంటే పరిగెడుతుంది. ఏంటబ్బా అది? ఆలోచించండి, బాగా బాగా బాగా. చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది, పట్టుకుందామంటే పరిగెడుతూ ఉంటుంది. అదన్నమాట సంగతి. ఓకే, ఎంజాయ్ చేశారు కదా. మరి
చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది, పట్టుకుందామంటే పరిగెడుతుంది అంది. అలాంటిది ఏముందబ్బా? బాగా ఆలోచించారా? ఆలోచించే ఉంటారులేండి, ఎలా దించుకుని ఉంటారు? మా ఫ్యాన్స్ కదా మీరంతా. జింక్ అండి, జింక్ ఎంత అందంగా ఉంటుంది! జింక్ అంత అందమైనది మనం పట్టుకున్నాడు మనకు దొరుకుతుందా? దొరకదు కదా. రామాయణంలో సీత కూడా ఎంతో అందంగా ఉన్న జింకను చూసి ముచ్చటపడింది. చూశారు కదా ఎంత పెద్ద స్టోరీ నడిచిందో జింక గురించి. నెక్స్ట్ ఇంకొక పొడుపు అన్నమాట. ఇంటి నిండా శనగలు, వాటి మధ్యలో మెరిసే రూపాయి బిళ్ళ. అర్థమైందా? ఇంటి నిండా శనగలున్నాయి, వాటి మధ్యలో మెరిసే రూపాయి బిళ్ళ అన్నమాట. దీని గురించి ఆలోచించే ముందు, ఓకే ఎంజాయ్ చేశారు నాకు తెలుసు, మీరు బాగా ఆలోచిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నా ఆన్సర్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇంటి నిండా శనగలు, వాటి మధ్యలో మెరిసే రూపాయి బిళ్ళ. చుక్కల్లో చంద్రుడండి, అన్ని వేల లక్షల చుక్కల మధ్య చంద్రుని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా అందంగా అనిపిస్తుంది కదా, చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అందరికీ కూడా చంద్రుడంటే చాలా ఇష్టం. రాత్రి అవగానే చంద్రుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంటాం. అలాంటిది మరి చుక్కల్లో చంద్రుడని చాలా సామెతలు ఉన్నాయండి. ఓయ్ హా, ఇవండి పొడుపు విడుపులు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయండి, మరి అన్నీ ఒకేసారి చెప్పాలంటే కష్టం కదా. మరొక ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు, తప్పకుండా వస్తాను. బాయ్ బాయ్.